हेलो बडीज, वेलकम बैक टू अवर चैनल बिगनर बडीज। ఈ రోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గీ రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం। ఈ గీ రైస్ ని మనం డైరెక్ట్ గా అలాగే తినేసేయచ్చు, లేదంటే చికెన్ కర్రీతో గాని మరేదైనా మసాలా కర్రీతో గాని తింటే ఇంకా చాలా బాగుంటుంది। మనం తినే బిర్యానీలకి ఇది టేస్ట్ లో ఏ మాత్రం తీసిపోదు। ఇక లేట్ చేయకుండా మన ప్రిపరేషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం। ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ ని తీసుకుని నీట్ గా వాష్ చేసుకోవాలి। ఇలా నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత ఈ రైస్ మునిగేంత వరకు వాటర్ ని యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి। అరగంట తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని మనం ఏ గ్లాస్ తో అయితే రైస్ ని తీసుకున్నామో అదే గ్లాస్ తో రెండు గ్లాసుల వాటర్ ని తీసుకుని హీట్ చేసుకోవాలి। ఇప్పుడు వేరొక స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలి। అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్ ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి। ఈ ఆనియన్స్ ని ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం salt ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే మంచి కలర్ అండ్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది। ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లోకి కొన్ని జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసేసి వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి। అందులోకి 2 బిర్యానీ ఆకులు, కొంచెం జాపత్రి, 4 లవంగాలు, చిన్న జాజికాయ ముక్క, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులను యాడ్ చేసుకొని అలాగే 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ షాజీరాని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి। సోంపు లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు। ఆ తరువాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఆ తరువాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఆ తరువాత అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వాటర్ లేకుండా ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఈ రైస్ ని బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఆ తరువాత మనం ఆల్్రెడీ హీట్ చేసుకున్న 2 గ్లాసుల వాటర్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। అలాగే మన రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఆ తరువాత మూత పెట్టి ఈ రైస్ 90% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి। ఈ రైస్ 90% ఉడికిన తర్వాత మూత తీసి మనం ఆల్్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు పలుకులు అలాగే కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయండి। ఆ తరువాత మూత తీసి చూడండి, గుమగుమలాడే మన గీ రైస్ రెడీ అయిపోతుంది। వేడి వేడి ఈ గీ రైస్ ని చికెన్ కర్రీతో కానీ మరేదైనా మసాలా కర్రీతో కానీ సర్వ్ చేసుకుని తిని చూడండి। ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు। ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి। ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి। అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ బిగ్నర్ బడీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ, బాయ్ బాయ్।